ప్రేమ నమ్మకం కలిగిన ప్రేమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతిశ్రేష్టమైన పరిశుద్ధమైన సర్వశక్తి గల మీ నామమునకు మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు అర్పించుకుంటూ మరొకసారి మీ మాటలు వినేటువంటి భాగ్యం కలిగించినందుకే స్తోత్రములు. చేరువచ్చిన మీ పిల్లలందరిని బట్టి స్తోత్రములు నాయన. ఎందు నిమిత్తమే మేము ఈ స్థలములో మేము కూడుకున్నామో అది మీ సన్నిధి అని పూర్తిగా అంగీకరించి ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మాటగా, లేఖనములలో వ్రాయబడిన సంగతులను మీ సంగతులుగా, మనుషుల వాక్యమని అంచగా అది నిజముగా ఉన్నట్టు తండ్రి మీ మాటగా విశ్వసించేటువంటి మంచి మనస్సు యోగ్యత మాకు అందరికీ దయచేయమని కోరుకుంటూ, విని విడిచిపెట్టువారం కాకుండా విన్న మాటల్ని ఆలోచించి అటు ప్రకారంగా ప్రవర్తించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకునుచున్నాము తండ్రి. ఆమె. పరమ తండ్రి దయ ఆయన కృప వల్ల మనము ఈరోజు కూడా ఆయన సన్నిధిలో చేరగలిగాము. క్రీస్తు ద్వారా పరలోకపు తండ్రికి మహిమ కలుగునుగాక. చేరువచ్చినటువంటి మీకు అందరికీ క్రీస్తునామమున వందనాలు తెలియచేస్తున్నాను. విశ్వాసంతో కూడినటువంటి దేవుని పని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. విశ్వాసంతో కూడిన దేవుని పని. గత వారంలో దేవుడు మన పనిని తన పనిగా ఈ యావత్ విశ్వాన్ని సృష్టిని కలిగించి మన చేతికి అప్పగించాడు. ఎందుకునంటే తన పని చేయాలని. అందులో మొట్టమొదట మనము బాగా ఆలోచించిన సంగతి ఏంటంటే, మనం తింటే ఎవరి కోసం తినాలి? మరి భోజనం చేసినా పానం చేసినా ఎందుకు చేయాలి? భోజనం దేవుని మహిమ కొరకు. భోజనం మన భోజనం కూడా దేవునికి మహిమ తేవాలి. మనం ఏదైనా త్రాగినా అది దేవుని కొరకే తాగాలి. ఎందుకంటే దేవుడు చేసినవన్నీ ఎవరి కోసం చేశాడు? మన కొరకు చేశాడు. అన్నీ మన కోసమే చేశాడు. మన కోసం ఆయన కష్టపడి పనిచేసి మనకిస్తే మరి మనం కష్టపడి పనిచేసి ఎవరికి ఇవ్వాలి? మనమే తిని చచ్చిపోవాలా? మనం తినేదానికి, మనం త్రాగేదానికి, మనం బ్రతకడానికి ఎన్ని పెట్టాడు ప్రకృతిలో? అవన్నీ తిని సావడానగా కాదు. అది మనం తెలుసుకోవాలి. కనుక ఈరోజు దేవుని పని అని చాలా జరుగుతుంది, కానీ అందులో విశ్వాసంతో కూడిన దేవుని పని లేదు. అందుకనే పౌలు తెస్సలోనికేలకు రాసినటువంటి మొదటి పత్రికలోని ఆ విషయాన్ని మనం ఆలోచించేస్తున్నాం. మొదటి అధ్యాయము 2-3 వచనాలు మరొకసారి మీరు మనందరం చదువుకున్నట్లయితే అక్కడ ఎంతో చక్కని అవగాహనతో పౌలు తెస్సలోనికేలటువంటి సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. వారి నిమిత్తమై వారి భక్తిని చూసి, వారి విశ్వాసాన్ని చూసి, వారి నిరీక్షణను చూసి, వారి యొక్క ఓర్పును చూసి, వారి యొక్క ప్రేమను చూసి వారి విషయమై మానక దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 2-3 వచనాలు మనం కలిసి ఉన్నాయి, చదువుదాం. కొద్ది నిమిషాలు బాగా మనం మనస్ఫూర్తిగా దేవుని మాటలు విందాం. ప్రతిరోజు మనము మన ఇష్టాలకు అనుగుణంగా ఆలోచించుకుంటున్నాం, మనకిష్టమైనటువంటి పనులు చేసుకుంటున్నాం, మనకు అనుకూలంగా ఉండేటువంటివి చేసుకుంటున్నాం. ఇవన్నీ చేసుకుంటూ మన ఇష్టానుసారంగా మనం అనుకున్నట్లుగా రోజు గడిస్తే బాగుండు అని తలస్తున్నాం. తెల్లారగానే ఈరోజంతా బాగుండాలి, ఏ అపాయం రాకూడదు, మనం అనుకున్నవి జరగాలి, కొత్తగా ఏ ఉపద్రవం కష్టం రాకూడదని మనం తలస్తూ ఉంటాం. అందరం కూడా పని చాలా ఉంది, కానీ ఆ పనిలో విశ్వాసం లేని పని చేస్తున్నారు. అది మనకు ఉపయోగపడదు. మనం మన కోసం పని చేసుకుని మన ఇష్టాలు నెరవేర్చుకుని మనం రోజు వెళ్ళబుచ్చేస్తున్నాం. వారాలు, నెలలు, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, మన ఆయుష్ తరిగిపోతుంది, దేవుని పని మిగిలిపోతుంది. అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. మన ఇంట్లో వాళ్ళే
ఇంకా పూర్తిగా ప్రభువుని విశ్వసించలేదు, అయినా మనకు బాధ లేదు, మనకి ఏ నొప్పి లేదు, కానీ ఊరిని జనాన్ని దేశాన్ని రక్షించేద్దామని వెళ్ళిపోతున్నాం సువార్త. కానీ ఇంట్లో తికాన లేదు, కానీ దేశాన్ని రక్షించేద్దామని మాత్రం సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే పరలోకం వెళ్ళిపోతాం అంటున్నారు. ఏంటి అసలు ఏం ప్రకటించాలో కూడా తెలియదు, అసలు ఏమి ఎరిగారో కూడా తెలియదు, ఏ బాప్తిస్మం పొందారో కూడా తెలియదు. మీలో చాలామంది తీసుకున్న బాప్తిస్మాలు డూప్లికేట్ బాప్తిస్మాలు. అంటే బాప్తిస్మం నేను ఇచ్చినా సరే మీరు తీసుకున్నది డూప్లికేటు. ఎందుకో తెలుసా? వాక్యానుసారమైన నూతన జన్మ అనుభవం, నూతన సృష్టిగా మీరు చేయబడలేదు. ఇంకా పాత వాసనలు, పాత సాంప్రదాయాలు, పాత పనికిమాలిన బుద్ధి, పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత పద్ధతులు, పాత అలవాట్లు ఇంకా పోలేదు. కనుక ఈ నేరం మీ మీద మోపక తప్పదు. అతి కొద్ది మంది మాత్రమే వారు వారి మనస్సాక్షి చెబుతుంది. అది కూడా మీకు తెలిసిపోద్ది, నాది నాకు తెలిసిపోద్ది. మీ మనస్సాక్షి ఏమని చెబుతుంది? మీరు పూర్తిగా దేవుడు కోరుకున్నట్లుగా ఉన్నారని మీ మనస్సాక్షి చెబుతుందా? ఇప్పుడు మరణిస్తే పరలోకం వెళ్తానటువంటి ఆ నిరీక్షణ మీకుందా? లేదా ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతాను కాబట్టి నాకేం డోకా లేదనేటువంటి ఒక మేకపోతు గాంభీర్యం ఏమన్నా ప్రదర్శిస్తున్నారా? ఈ విధంగా బ్రతికితే గనక దేవుడు చితక్కొట్టి నెలకొట్టి కొట్టి శిక్షించి రోగం ద్వారానో సమస్యల ద్వారానో ఇబ్బందుల ద్వారానో చితక్కొట్టి మరీ మిమ్మల్ని దారిలో పెట్టడానికే ఆయన చేసేవి ఆయన చేస్తూ ఉంటాడు. కాదు, ఇది దేవుని శిక్షాస్మృతి అని మనకు కనుక అర్థం కాకపోతే, ఇదంతా దైవ ప్రేమ, ఇది దేవుని కరుణ ఇని మనకు అర్థం కాకపోతే మన నాశనానికి మనమే బాధ్యులమే. ఏ కాలంలోనైనా దేవుడు మనుషుల ముందర రెండు పెడుతూ వస్తున్నాడు, ఒకటి జీవం, రెండు మరణం. మీరేం కోరుకుంటారు అంటున్నాడు. ఏం కోరుకుంటారని అడిగితే జీవం కావాలంటారు, కానీ మరణకరమైన పనులు చేస్తారు. జీవం కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఆ జీవానికి సంబంధించినటువంటి పనులు చేయాలి. కానీ మరణకరమైన పనులు చేస్తూ జీవం కావాలని కోరుకోవటం ఏమన్నా ధర్మమా, న్యాయమా, అదేమన్నా క్షేమమా చెప్పండి? ఒక మరణకరమైనటువంటి పనుల వల్ల మరణమే వస్తుంది. నిత్య జీవానికి నడిపించే పనులు చేయాలి, అదే విశ్వాసంతో కూడినదై ఉండాలి. మరి ఇప్పుడు మనం చేసేవన్నీ విశ్వాసంతో చేస్తున్నామా? ఆలోచించాం గత వారంలో, భోజనం మన ఇష్టం వచ్చినట్టు తింటున్నాం, తినేవి త్రాగేవి ఏది కావాలనుకుంటే అది తాగుతున్నాం, ఆరోగ్యాన్ని చెరిసే వాటిని తింటున్నాం, ఆరోగ్యం పాడు చేసే వాటిని తాగుతున్నాం. అంటే ఉద్దేశం ఏంటంటే ఇది నా జీవితం, నా ఇష్టం అని అనుకుంటున్నాం. ఇది మనదా, మన దేహం మనది కాదని, మనలను క్రీస్తు ఏం కొన్నాడు, ప్రాణమిచ్చి కొన్నాడని, మనసు మనము మన సొత్తు కాదని, ఆయన సొత్తు అని మనకు ఎప్పుడు అర్థమవుతుంది మీకు? ఎప్పుడు మీరు నేను నా సొత్తు కాదు, నా అవయవాలు నా సొత్తు కాదు, నా జీవితం నా సొత్తు కాదు, నా బ్రతుకు నా ఇష్టం కాదు, నా జీవితం నా బ్రతుకు నా తండ్రి కొరకు నా దేవుని కొరకు అని ఎప్పుడు మీరు అనుకుంటారో, ఆ విధంగా ఎప్పుడు జీవిస్తారో, అప్పుడే నూతన జన్మ పొందినట్టు మీరు. అప్పటి వరకు మీరు వేషధారులు, అప్పటి వరకు మిమ్మల్ని మీరే మోసం చేసుకునేటువంటి మోసగాళ్ళు. ఎవరినో కాదు, ఎవరినైనా మోసం చేస్తే మోసపోతే వాళ్ళ కర్మ అది. కానీ ఇక్కడ బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ని వెంబడించేవాడు ఎవడి చేత మోసపరచబడడు. అపవాది మోసగాళ్ళకి మోసగాడు కదా, అపవాది మోసాలను కూడా గుర్తెరుగుతాడు బైబిల్ హృదయంలో ఉన్నవాడు, దేవుని మాటలు హృదయంలో చేర్చుకున్నవాడు. అపవాది తంత్రాలను మనం ఎరిగిన వారం కాము, ఎరగని వారం కామంటాడు పౌలు. కనుక మోసగాళ్ళకి మోసగాడు, మాయగాళ్ళకి మాయగాడు,
అబద్ధమునకు జనకుడు వాడి యొక్క తంత్రాలనే గుర్తించేటువంటి జ్ఞానాన్ని దేవుడిస్తున్నాడు, తెలివిని వివేకాన్ని దేవుడిస్తున్నాడు క్రైస్తవుడికి. మరి అలాంటప్పుడు ఎవరిని ఎవరు మోసం చేయలేరు, బైబిల్ని వెంబడించే వారిని. మరి ఎవరు మోసపోతారు, ఎవరు మోసం చేసుకుంటారంటారా? ఎవరిని వారి బైబిల్ వాక్యాలు దేవుని మాటలు మనసులో హృదయంలో వ్రాయబడినటువంటి వారు క్రీస్తును రక్షకుడుగా హృదయంలో చేర్చుకుని అంగీకరించినటువంటి వారు తమ జీవితంపై తమ శరీర అవయవాలన్నిటిపై ప్రభువుకి అధికారం ఇవ్వలేనటువంటి వారు తమ్మును తాము మోసం చేసుకుంటూ ప్రక్క వారిని కూడా మోసం చేస్తారు, తన ఇంటి వారిని మోసం చేస్తారు. బైబిల్ వాక్యంలో ఒక చక్కని మాట ఉంటుంది, ఒకసారి అది చూద్దాం. తిమోతికి రాసిన పత్రికలో తిమోతి గారు అంటారు 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారు విశేషముగా సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు అన్నాడు బైబిల్. ఇంటి వారు అంటే ఎవరెళ్ళు? రక్షణ పొందిన వాళ్ళా, రక్షణ పొందని వారా? ఎవరెళ్ళో విశ్వాసులేనా? ఇంటి వారు అంటేనే ఏ ఇంటి గురించి చెప్తున్నాడు ఇక్కడ? మన యొక్క వ్యక్తిగతమైన ఇల్లు విశ్వాస గృహం కాదు. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలన్నది వేరే, అది వేరే సందర్భం. విశేషంగా మనం ఎవరికి మేలు చేయాలని చెప్తాడంటే విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేయాలంటాడు. ఎక్కడా? అలయక మేలు చేసేదమేని తగిన కాలమందు పంట కోతము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలదే. ఏంటే సమయము దొరికిన కొలదే? ఎప్పుడు దొరుకుద్ది సమయం? దొరికిన సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకుంటాడు జ్ఞానం గలవాడు. అజ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని వృధా చేసుకుంటారు. మరి జ్ఞానులు ఏం చేస్తారని చెప్పాడు? అజ్ఞానులు వలే కాక జ్ఞానులు వలే నడుచుకున్నట్లు మీరు సమయాన్ని పోనీయకండి, అందిపుచ్చుకోండి. ఉన్న సమయం, దేవుడిచ్చిన ఆయుష్ చాలా విలువైంది. ఒక్క నిమిషాన్ని వెనక్కి తేగలదమా? ఒక్క నిమిషాన్ని వెనక్కి తిప్పగలమా? ఒక్క సెకండ్ వెనక్కి కూడా వెళ్ళలేము. కనుక ఇక్కడ అంటున్నాడు, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఇది సంఘములో ఉన్నటువంటి పిల్లల గురించి చెప్పబడినటువంటి మాట. తిమోతికి రాస్తూ చెప్పినటువంటి మాట ఇది. దేనికోసం, ఎవరి కొరకు చెప్పింది ఇది? సొంత ఇంటి వారు, రక్త సంబంధుల కోసం చెప్పినటువంటి మాట. స్వకీయులు అన్నాడు. ఎవరిలో? స్వకీయులు. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల ఒక బాధ్యత ఉంది. ముఖ్యంగా విశ్వాస గృహములో మనం పనిచేయాలంటే, విశ్వాస గృహములో పనిచేసే అర్హత మనకు రావాలంటే మనకు ఏం కావాలని అంటే, మొదట ఇంటి వారుల దగ్గర విషయంలో, స్వకీయుల విషయంలో మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు. సంరక్షించాలంట వాళ్ళని. ఏం చేయాలి అంటే ఇంటి వారిని అవసరాలు చూడాలి. సంరక్షించడం అంటే ఏంటండి? ఇంటి యజమాని మొదట తన ఇంట్లో ఉన్నటువంటి భార్య, పిల్లలు, ఏదైతే కుటుంబం ఉందో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంరక్షించాలి. వారికి కావలసిన ఆహారం, బట్టలు, అవసరాలు, కనీస అవసరాలు తీర్చగలగాలి ఫస్ట్. అది తీర్చగలిగిన వాడే సంఘములో ఏదైనా పని చేయడానికి, పరిచర్య చేయడానికి అర్హుడు. ఎందుకంటే ఇంటిని ఏళ్ళలేని వాడు దేవుని కుటుంబాన్ని ఎలా ఏళ్తాడు? అది కూడా చెప్పాడు, చూద్దాం. 8వ వచనం చదువుకుని అప్పుడు అక్కడికి వెళ్దాం. ఎవడైనను స్వకీయులను విశేషముగా అంటున్నాడు. ఏంటి విశేషముగా? ఏమన్నాడు? తన ఇంటి వారిని. ఏంటే తన ఇంటి వారిని సంరక్షింపకపోతే అన్నాడు. ఏంటి, నిన్ను నమ్మేసుకున్నాను దేవుణ్ణి, ఊరి మీద తిరిగి వస్తానంటే కుదరదు. నేను సువార్తకు వెళ్ళిపోతాను,
నేను కరపత్రాలు పని చేస్తాను లేదా మైకిలెట్టుకుని చెప్పేస్తాను. ఎందుకు నీ ఇంటి వారిని గాలి కుదిలేసి నువ్వు ఏం చేస్తావు? కొంతమందిని మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ, వాళ్ళ భార్య వాళ్ళ మాట వినదు, వీళ్ళు మాత్రం ప్రసంగాలు చేసేస్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం స్పీచ్లు చేస్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం ఏదేదో పెద్ద భక్తుల్లో ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని వెంబడించేటువంటి అమాయక జనం కూడా ఉంటారు. తన ఇంటి వారిని రక్షించకపోతే, ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు ఏమన్నాడు, వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే. అంటే విశ్వాస త్యాగం అంటే త్యాగం కాదు, ఇది విశ్వాసాన్ని వదిలేస్తున్నాడు. ఇక్కడ వదిలేయటానికి ఉదాహరణగా విశ్వాసాన్ని అంట త్యాగం చేసేస్తున్నాడంట. ఎవరికోసం? దయ్యం కోసం, అపవాది కోసం. విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసికన్నా చెడ్డోడంట. ఇంట్లో బాధ్యత లేనోడు, ఓ మాటలో చెప్పాలంటే ఏంటి, పిల్లలకి అన్నం పెట్టనోడు, పిల్లల అవసరాలు తీర్చలేనోడు, పిల్లలకి భోజనాలు పెట్టలేనోడు, సరైన బట్టలు ఇవ్వలేనోడు, ఒకవేళ ముసలోళ్ళు అయిపోయారు అమ్మ నాన్న, వాళ్ళని సంరక్షించలేనివాడు, అత్తగారిని భోజనం పెట్టిన కోడలో, మాంగారిని చూడనటువంటి కోడలో, వీళ్ళందరూ దౌర్భాగ్యులే. వీళ్ళందరూ వీళ్ళు అవిశ్వాసకన్నా చెడ్డవాళ్ళు. వీళ్ళు విశ్వాసులైతే ఆ మామగారు కానీ అత్తగారు కానీ అవిశ్వాసం అయితే అయ్యుండొచ్చు. కోడలుగా నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, బిడ్డగా నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, భార్యగా నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, కుమారుడిగా నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. అంతేనా? ఎవరి ధర్మాలు వారు నెరవేర్చాలన్నాడా దేవుడు? ఎవరి ధర్మాన్ని వారు నెరవేరుస్తూ దేవుడు చెప్పిన పనిని చేసి విశ్వాసంతో కుటుంబాన్ని విశ్వాసంతో సంరక్షించాలి. అంతేనా? దేవుని పనేనది, కుటుంబం దేవుడు ఆ ఇంటి కోసం చేసే దేవుడి పని కాదా? భోజనమే చేయటమే దేవుని పని. భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి అన్నాడు. భోజనం పానమే మనం బ్రతికిస్తున్నాయనుకుంటున్న ఈ భోజనం పానమే దేవుని మహిమ కొరకు చేయాల్సి వస్తే కుటుంబాన్ని సంరక్షించడం అనేది దేవునికి మహిమ కాదా? కుటుంబానికి గాలి కుదిలేసి దేవుడు దేవుడు అని ఊరంట తిరిగితే ఆ వీధిలో వాళ్ళు ఏమంటారు, ఆ ఊళ్ళో ఏమంటారు? ఇడు దేవుడు దేవుడు అంటే పోతాడు, ఇడు ఏమీ ఇంట్లో చేసేదేమీ లేదు, ఇంత పనికి మాలినాడు, పుట్టడు పెరగడు, ఎర దేవుడు ఎడతాడేంట్రా నీకు ముద్దలు అంటారు. అంటారా అనరా? దేవుడు తీరుతాడా నీ అప్పులు, దేవుడు తీరుతాడా నీ సమస్యలు అన్నారు. ఎందుకు అంటున్నారు? ఎవరు అనిపించారు ఇలాగా? మనమే. కనుక క్రైస్తవుడు అనేటప్పటికీ ఇంటి విషయంలో చాలా బాధ్యత ఉంది. తన స్వకీయులు అంటే తన ఇంటి వారు, రక్త సంబంధుల విషయంలో బాధ్యత నెరవేర్చాలి ఫస్ట్. కొంతమంది ఎవరు భక్తి వాళ్ళదే, ఎవడో మా గొడవ మాదే, మా తమ్ముడు గొడవ నాకు అనవసరం, మా అన్నయ్య గొడవ మాకు అనవసరం అంటారు. అంటే స్వార్థపరులేలు. కొంతమంది చెప్పినా వినరు, కానీ మన బాధ్యత మన తప్పు ఉండకూడదు అందులో. కొంతమంది ఇంకా వాళ్ళు పట్టినటువంటి కుందేలకి మూడు కాళ్ళే అంటారు, ఆయన మనం ఏం చేయలేం, ఆయన వదిలేయటం తప్ప మనమేం చేయలేం. కాకపోతే వాళ్ళని సంరక్షించడంలో మన బాధ్యత ఏమైనా ఉందా? వాడి వాడే రెక్కలు వచ్చి ఎదిగి వాడికి తప్పుదారులు నడుచుకుంటున్నాడు, మన సంబంధం లేదు. ఒకవేళ అతనిని సంరక్షించే బాధ్యత మన మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మాదిరికరంగా ఉండాలి. మనల్ని బట్టి వాళ్ళు దేవునికి దూరం అయ్యే పరిస్థితి రాకూడదు. మనల్ని చూసి వారు దేవుణ్ణి నమ్మని అవిశ్వాసిగా మారిపోకూడదు. మనల్ని చూసి ఈ దేవుడు గొప్పవాడు అని కొనియాడే విధంగా ఉండాలి. మన భక్తి విశ్వాసాలు, మన బాధ్యతగా మనం ప్రవర్తిస్తున్నటువంటి తీరు వాళ్ళు గమనించి మరి ఈ దేవుడిని నేను అనేటువంటి ఉద్దేశంలోకి వాళ్ళు రావాలి. ఎందుకంటే మనమే క్రీస్తు పత్రిక, మనమే క్రీస్తు స్వరూపం. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. ఈ మన ఇంటి వారు, ఈ లోకం కూడా మనలో ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి. క్రీస్తు పత్రిక అంటే క్రీస్తు పత్రిక ఎవరిని చూపిస్తుంది? క్రీస్తుని చూపిస్తుంది. క్రీస్తు పత్రిక అంటే మనం ఏమన్నా రాసి చూపిస్తామా ఎవరికన్నా వాక్యాలు?
లేఖనాల ప్రకారంగా, దేవుని మనసు ప్రకారంగా, వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు మన జీవితమే పత్రికగా కనిపిస్తుంది. అది మాదిరికరమైన జీవితం అంటారు దాన్ని. మరి మనకే తికానా లేకపోతే ఇక మాదిరి ఎప్పుడు వస్తుంది చెప్పండి. కనుక నేను సేవకుడిగా చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే మనకు అసలు ఈ బ్రతుకు బ్రతకాలంటే, జీవితం జీవించాలంటే దేవుడు ఇవ్వాలి కదా ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ. అవి లేకుండా ఏ పని చేసుకోగలుగుతాం చెప్పండి. కనుక మన పనిలో విశ్వాసం లేదు. అది ఇంటికోసం చేసిన, ఇప్పుడు నేను మరి నా జాబ్ అండి, లేకపోతే నా పని అండి, లేకపోతే నేను నాకు డబ్బులు లేవండి, నాకు తిండి లేదండి, లేకపోతే ఇది లేదు ఇది లేదు అనొచ్చు, తప్పదనొచ్చు. కానీ సరే, నువ్వు అది చేస్తున్నప్పుడు విశ్వాసంతో చేస్తున్నావా? నీ ఉద్యోగం విశ్వాసంతో చేస్తున్నావా? నీ భోజనం విశ్వాసంతో చేస్తున్నావా? మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా, మీరేమి చేసినా ఏమన్నాడు? దేవుని మహిమ కొరకు చేయండి. ఇది ఎవరికి ఆజ్ఞాపించాడు? ఇది ఎవరికి చెప్పబడిన ఆజ్ఞ? ఇది క్రైస్తవులకి. ఏంటి? క్రైస్తవులకి, విశ్వాసులకి. మీరు క్రైస్తవులు కాకపోతే ఇది మీకు వర్తించదు. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకుంటే ఇది ఖచ్చితంగా మీకు అప్లై అవుతుంది. దృష్టిలో పెట్టుకోండి. లేదు, యేసుక్రీస్తుకి బుద్ధి లేదు, దేవుడికి అసలు జ్ఞానం లేదు, నేను వాళ్ళిద్దరికంటే తెలివైన వాడిని, వాళ్ళు చెప్తే నేను ఇదేంటి, నువ్వు చెప్తే నేను నేర్చుకోవటం ఏంటి, నాకు చాలా పాఠాలు వినేసాను నేను ఇప్పటికే, చాలా వాక్యాలు వినేశాను, ప్రపంచాన్ని సవాలు చేసిన వాళ్ళ దగ్గరే నేను వాక్యాన్ని విన్నాను, నువ్వెంత బుడ్డగాడివి అంటే నేనేం చెప్పలా, నేనేం చేయలేను దానికి. ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్ళంటే అంటాడు, ఏమంటాడు తెలుసా, వేషధారి, మోసకారి, నువ్వు కొంచెం మిక్కిలు కొంచెంలో కూడా నమ్మకంగా లేవు నువ్వు. ఏంటి మిక్కిలు కొంచెంలో కూడా నమ్మకంగా లేవు? నీ విషయంలో నువ్వే నమ్మకంగా లేవు, నీ ఇంటి వారి విషయంలో నువ్వు నమ్మకంగా లేవు. కాబట్టి నీ దగ్గర ఉన్నది కూడా ఊడిపోతుంది. అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిలోకి పొమ్మంటాడు. మనకివ్వబడినటువంటి జీవితం చాలా విలువైంది. అది మనకు చాలా కొంచెం, దేవుడికి ఇంకా కొంచెం, ఆ మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నట్లయితే పిల్లలు ఆలోచించండి, 1000 దినములు ఒక్కరోజులాగా, ఒక్కరోజుతో ఆయనకి సమానమైతే మన జీవితం ఆయనకి అంత మిక్కిలి కొంచెం, బాగా కొంచెం, లెక్కలేనంత. కొన్ని నిమిషాలు కదా, లెక్కలు కట్టారు కదా గతంలో, 45 నిమిషాలు అంట మన బతుకు దేవుడి దృష్టిలో. ఏంటి మన జీవితకాలం ఎంత దేవుడికి లెక్క? 45 నిమిషాలు అంట. ఏంటి ఈ 45 నిమిషాల్లోనే నిద్ర వచ్చేస్తే, అన్నీ వచ్చేస్తాయి, దేవుడి మాటలు మాత్రం మనసులోకి ఎక్కువ. మనకి ఏదైనా లాస్ వస్తే మాత్రం ఈ 45 నిమిషాల్లో రెచ్చిపోయి పుచ్చిపోతాం. మనకు నొప్పి తగిలితేనే కదా రెచ్చిపోయి పుచ్చిపోతాం. పుచ్చిపోయిన వాటిని ఏం చేస్తారు? పుచ్చిపోయిన వాటిని పడేస్తారు, కాల్చేస్తారు. కనుక గమనించండి దయచేసి, దేవుని ఏం చేసినా దేవుని ఎడల విశ్వాసంతో చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చేటప్పుడు విశ్వాసంతో రావాలి. వచ్చిన తర్వాత కూర్చున్నారు కదా, విశ్వాసంతో కూర్చోవాలి. వింటున్నారు కదా, విశ్వాసంతో వినాలా లేకపోతే వ్యతిరేకమైనటువంటి మనసుతో వినాలా? ఎలా వినాలి, ఎలా వినాలి అని అన్నప్పుడు తెస్సలోనికెలుగు పౌలు రాస్తూ చెప్పాడు, 2:13 తెస్సలోనికెలుగు పౌలు రాసినటువంటి 2:13 ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అన్నాడు. విన్నప్పుడు కాదు, అంగీకరించినప్పుడు. అంటే చాలామంది అంగీకరించరు. మీరు వచ్చారు ఇక్కడ వింటున్నారు, వింటున్న మాటలు అంగీకరిస్తారా అని అడుగుతున్నా. అంగీకరిస్తున్నారా? మీరు విని నేర్చుకుని అంగీకరించిన వాటిలో నిలకడగా ఉండాలి అంటాడు. చక్కని మాటలు బైబిల్లో దేవుడు మన కోసం, మన క్షేమం కోసం రాయించాడు. మనం ఎప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటే
మన ఆత్మదీపం ఆరిపోతుంది, ఆత్మీయ జీవితం ఆరిపోతుంది. ఆరిపోయిన వారు ఎవరికి ఉపయోగం ఉండదు. ఆరిపోయిన దీపం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదు, చీకటి. కనుక వెలిగే దీపమే వెలిగినిస్తుంది. మనం వెలిగి వెలిగింపబడిన మీదట అపూర్వపు అజ్ఞాన దశలో మనకు ఉండేటువంటి దురాశలు అనుసరించక ప్రవర్తించకూడదు. ఇప్పుడు మనం వెలుగు సంబంధుల వలె దేవుడు వెలుగైనాడు కనుక ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిస్తే మనం దేవుడితో ఏముంటాము? అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. ఎప్పుడైతే అన్యోన్య సహవాసం దేవుడితో మనకు ఉంటుందో అప్పుడు దేవుని కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తుంది. కనుక దేవుని సహవాసం మనల్ని పవిత్రతలోకి నడిపిస్తుంది. మరి మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? మీ సహవాసం ఎవరితో ఉంది? వెలుగు ఉందా? పాపం పెరిగిపోద్ది. అంటే ఒక క్రైస్తవుడు తన ఇంటికి దీపంలాగా, తన ఇంటిలో దీపస్తంభం పైన ఉంటాడు, అందరికంటే పైన ఉండాలి. అంటే ఏంటి? ఇతని సలహాలు, ఇతని యొక్క నిర్ణయాలు, ఇతని యొక్క ఆలోచనలు అన్నీ కూడా చక్కగా మరి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా, న్యాయంగా, చట్టబద్ధంగా ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు ఇంకా మనల్ని తిడుతున్నారంటే పవిత్రంగా ఉన్నందుకు తిడితే బాగుంటుంది, కానీ చట్టవిరుద్ధంగా నడుచుకుంటున్నందుకు తిడితే మాత్రం తప్పాలది కాదు మందే. అసలు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలి? ఒక దొంగగా, ఒక అబద్ధాలు కోరుగా, ఒక మోసగాడిగా, ఎదుటివాడిని కొట్టేవాడిగా, నరహంతకుడిగా, బాధించేవాడిగా మీరు ఇక మీదట బాధ అనుభవింప తగదు. మీరు చెడ్డ వాళ్ళగా ఇంకా బాధపడకూడదు. మరి మీకు బాధ వస్తే ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? క్రైస్తవుడైనందుకు అంటే మీరు నీతి ప్రవర్తన కలిగి ఉన్నందుకు.